गुड मॉर्निंग तेलंगाना वेलकम टू टी न्यूज़ नेनु ममता मुंदुगा बुलेटिन लो हेडलाइंस कोंगर कलान लो मोबाइल फोन ला तैयारी प्लांट फॉक्सकॉन को नेडु मंत्री केटीआर भूमि पूजा रंगारेड्डी जिल्लानु पारिश्रामिक हब गा मारुस्तुन्न सीएम केसीआर धन्यवादालु तेलिपिन मंत्री सबिता इंद्रारेड्डी महाराष्ट्र लो दूसुकुपोतुन्न बीआरएस अधिनेत समक्षंलो पार्टीलो चेरुतुन्न मुख्य नेतलु टी हब को केंद्र प्रभुत्व पुरस्कारम अत्युत्तम टेक्नोलॉजी बिजनेस इंक्यूबेटर का गुर्तिंपु राष्ट्रम पै तीव्र वडगालुल प्रभाव मंचिर्याल जिल्लालो अत्यधिकंगा 45.9 डिग्रीलु नमोदु मोबाइल फोन एलक्ट्रॉनिक उत्पत्तुल तयारीलोने प्रपंचंलोने अत्यंत प्रख्यातिगांचिन संस्थ फॉक्सकॉन कंपनी तेलंगाणालो कोलुदीरनुंदी रंगारेड्डी जिल्ला आदिपट्ल मुनिसिपालिटीलोनी कोंगर कलान समीपंलो फॉक्सकॉन कंपनी निर्माणानिकी मंत्री केटीआर वाला भूमि पूज चेयनुन्नारु फॉक्सकॉन एर्पाटुकु राष्ट्र प्रभुत्वं 196 एकराल केटायिंचिंदी इंदुलो 1656 कोट्लकु पैगा पेट्टुबडितो ई संस्थ तयारी केंद्रानि एर्पाटु चेयनुंदी ऐपिल संस्थ నుంచి ఇప్పటికే ఫాక్స్కాన్ కు భారీ ఆర్డర్ రావడంతో 2024 మార్చి నెలలోపు ఇక్క నుంచి ఎగుమతులు చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు ఐపిల్ కంపెనీ ఎయిర్‌పాడ్లు వైర్లెస్ ఇయర్ ఫోన్ల తయారీ ఆర్డర్ ను ఫాక్స్కాన్ కు అప్పగించింది ఇప్పటివరకు మొబైల్ ఫోన్ల తయారీకే ప్రాధాన్యం ఇచ్చిన ఫాక్స్కాన్ ఇప్పుడు ఎయిర్‌పాడ్ల తయారీలో అడుగుపెడుతోంది ఫాక్స్కాన్ కంపెనీ శంకుస్థాపనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజశేఖర్ లైవ్ లో అందజేస్తారు రాజశేఖర్ చెప్పండి దిగ్గజ ఎలక్ట్రానిక్ సంస్థ ఫాక్స్కాన్ హైదరాబాద్ లో అడుగుపెట్టింది తెలంగాణ రాష్ట్రంలో ఇక ఉత్పత్తులను తయారు చేసేందుకు సిద్ధమైంది ఇవాల రంగారెడ్డి జిల్లా కొంగర కళాన్లో ఫాక్స్కాన్ 198 ఎకరాల్లో భూమి పూజ కార్యక్రమం జరుపుకోబోతా ఉంది ఇక్కడ పెద్ద ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చర్ హబ్ ఇక్కడ నుంచి ఉత్పత్తులు చేసేందుకు ఇక్కడ ఫ్యాక్టరీ నిర్మించబోతా ఉన్నారు దీనికి సంబంధించి ఉదయం 10:30 గంటలకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గారి చేతుల మీదుగా ఈ పరిశ్రమను భూమి పూజ కార్యక్రమం జరగబోతా ఉంది ముఖ్యంగా ఈ పరిశ్రమకు సంబంధించి ప్రపంచంలోనే ఐఫోన్ కు సంబంధించి ఉత్పత్తులకు సంబంధించి తయారు చేయడంలో అతిపెద్ద దిగ్గజ సంస్థ ప్రపంచంలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల రంగంలో చాలా పెద్ద సంస్థగా ఈ ఫాక్స్కాన్ పరిశ్రమ ఇండస్ట్రీకి గుర్తింపు ఉంది సో ఈ కంపెనీ గత మార్చి 6వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సమక్షంలో తెలంగాణ రాష్ట్రంలో తమ పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు ఒప్పందం చేసుకోవడం జరిగింది ఇవాళ భూమి పూజ కార్యక్రమం జరుగుతుంది దానికి సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి ప్రస్తుతం మనం చూస్తున్న ప్రధాన వేదికకు రైట్ సైడ్ లో ఈ భూమి పూజ కార్యక్రమం జరగబోతా ఉంది ఆ కార్యక్రమానికి సంబంధించి కూడా ఏర్పాట్లు పూర్తి అయినాయి ఇక్కడ ఆ భూమి పూజ కార్యక్రమం పూర్తి చేసుకున్న తర్వాత సభ ఏర్పాటు చేశారు ఈ సభకు సంబంధించి రంగారెడ్డి జిల్లా నుంచి పెద్ద ఎత్తున స్థానికులు తరలి రానున్నారు దీనికి సంబంధించి ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేశారు పెద్ద ఎత్తున స్థానికులకు ఉపాధి లక్ష్యంగా ఇక్కడ ఈ పరిశ్రమను ఏర్పాటు చేయడం జరిగింది రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కు ఆనుకొని ఈ పరిశ్రమ ఏర్పాటు చేస్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలోకి పెట్టుబడులు వస్తా ఉన్నాయి టిఎస్ ఐపాస్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అతి తక్కువ టైంలోనే పరిశ్రమలకు పర్మిషన్ ఇస్తుండడంతో రాష్ట్రంలోనే అనేక పరిశ్రమలు పెట్టుబడి పెట్టేందుకు మొగ్గు చూపుతున్నాయి ఇప్పటికే ఈ పక్కనే ఉన్న ఆదిబట్లలో ఏరోస్పేస్ హబ్గా మారింది పెద్ద ఎత్తున ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ కూడా ఈ పక్కనే ఆదిబట్లలో ఉన్నాయి ఆ పక్కనే ఇప్పుడు ఈ ఫాక్స్కాన్ పరిశ్రమ కూడా ఇక్కడ ఏర్పాటు చేసేందుకు మొగ్గు చూపింది ఈ పరిశ్రమకు సంబంధించి తీసుకురావడానికి మంత్రి కేటీఆర్ గారు చాలా కృషి చేశారు
అనేక రాష్ట్రాలు పోటీ పడ్డప్పటికీ తెలంగాణ రాష్ట్రం కల్పిస్తున్న వసతులు టిఎస్ఐ పాస్ ద్వారా ఇస్తున్న పర్మిషన్లు కావచ్చు తెలంగాణలో ఉన్న వనరులు కావచ్చు వీటన్నిటిని కూడా చూసిన తర్వాత పాక్స్కాన్ సంస్థ మన తెలంగాణ ప్రభుత్వ పనితీరును గుర్తించి ఇక్కడ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది దాదాపు ఏదైనా కంపెనీ ఏర్పాటు చేయాలంటే దాదాపు సంవత్సరం 2-3 సంవత్సరాలు పడుతుంది కానీ తక్కువ టైంలో గత మార్చి 6న ఒప్పందం చేసుకొని ఇమిడియట్లీ ఈ కంపెనీ భూమి పూజ కార్యక్రమం ఇవాళ జరగబోతా ఉంది భూమి పూజ కార్యక్రమం తర్వాత మార్చి 1-2024 వరకు ఇక్కడి నుంచి ప్రొడక్ట్స్ ఎగుమతి చేస్తామని చెప్పేసి ఇప్పటికే పాక్స్కాన్ చెప్పడం జరిగింది అంటే అతి తక్కువ టైంలోనే దాదాపు ఇక్కడి నుంచి వస్తువుల్ని ఎలక్ట్రానిక్ వస్తువుల్ని విదేశాలకు ఎగుమతి చేసేందుకు కూడా తాము ప్రయత్నిస్తున్నామని చెప్పేసి తక్కువ టైంలో పరిశ్రమ నిర్మిస్తామని చెప్పడం జరిగింది ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఇదంతా కూడా ఆ కంపెనీకి సంబంధించిన కేటాయించిన స్థలం అక్కడనే ఈ సభా ప్రాంగణం కూడా ఏర్పాటు చేయడం జరిగింది సభా ప్రాంగణానికి కూడా పెద్ద ఎత్తున స్థానికులు తరలి వచ్చే అవకాశం ఉంది దీంతో పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా పారిశ్రామిక రంగం మీద తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది దీంతో టీఎస్ఐ పాస్ను తీసుకొచ్చిన తర్వాత 15 రోజుల్లోనే పరిశ్రమలకు పర్మిషన్లు ఇవ్వడంతో అనేక కంపెనీలు కూడా ఇతర రాష్ట్రాల్లో ఆల్రెడీ కంపెనీలు ఉన్నాయి ఆ కంపెనీలు కూడా తెలంగాణ రాష్ట్రంలోనే ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నందుకు మొగ్గు చూపుతున్నాయి అలాగే పరిశ్రమల శాఖ మంత్రి ఐటీ శాఖ మంత్రి కెటి రామారావు గారు విదేశాల్లో జరుగుతున్న అనేక ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లకు హాజరవుతూ ఉన్నారు అక్కడ ఆయా దేశాలకు వెళ్ళి అక్కడి నుంచి ఆ కంపెనీలకు మన రాష్ట్రంలో కల్పిస్తున్న వసతులు ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదంతా కూడా వివరించడంతో అనేక మంది ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని స్టేబుల్ గవర్నమెంట్ వీటన్నింటినీ కూడా ఇక్కడ గుర్తించి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్న పరిస్థితి ఉంది సో ఇవాళ పాక్స్కాన్ పరిశ్రమ కూడా దాదాపు ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 1 సంవత్సరంలోనే దాదాపు 30-35 వేల పైగా ఉద్యోగాల అవకాశం కల్పించడం ఉన్నాయి రాబోయే రోజుల్లో దాదాపు 100,000 మంది పైగా కూడా స్థానికుల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నట్టు ఇప్పటికే ప్రభుత్వం కూడా ప్రకటించింది ఈ నేపథ్యంలో మరి కాసేపట్లోనే ఉదయం 10:30 గంటలకు ఈ కార్యక్రమం భూమి పూజ కార్యక్రమం జరగనుంది భూమి పూజ కార్యక్రమం తదనంతరం స్థానికులు జిల్లాల నుంచి రంగారెడ్డి జిల్లా నుంచి తరలి వచ్చే పెద్ద ఎత్తున స్థానికులు తరలి వస్తూ ఉన్నారు ఇక్కడికి వాళ్ళతో పెద్ద సభ కూడా ఉండబోతుంది సభలో మంత్రి గారు చెప్పబోతూ ఉన్నారు ఇక్కడ పరిశ్రమలకు ఏ విధంగా ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు ఏ విధంగా మరింతగా రంగారెడ్డి జిల్లా ఎలక్ట్రానిక్ హబ్గా మారబోతూ ఉంది ఆ పక్కనే ఫార్మా హబ్ కూడా వస్తుంది ఈ కొంగరకొలానికి రైట్ సైడ్లో సో ఇవన్నీ వీటన్నిటి కూడా స్థానిక ఎవరైతే జనం వస్తారో వాళ్ళందరూ కూడా ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో చేస్తున్న అభివృద్ధిని కూడా వివరించే అవకాశం ఉంది సో మొత్తం మీద అయితే పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే ఇక్కడ చేయడం జరిగింది ఉదయం 10:30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతా ఉంది రైట్ రాజశేఖర్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఇక రాష్ట్రంలో ఎండలు దంచి కొడుతున్నాయి భరించలేని వేడికి తోడు ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు గత వారం రోజుల వ్యవధిలోనే ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోయాయి ఇవాళ రేపు ఎండల తీవ్రత మరింత పెరగనున్నదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు వచ్చే 3 రోజుల పాటు 2-4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు అత్యవసర పనులుంటేనే బయటకు రావాలని మధ్యాహ్నం వేళ ఇళ్లలో ఉండడం మంచిదని సూచించారు మంచినీటిని అధికంగా తాగడం నిమ్మరసం మజ్జిగ పళ్ళరసాలు తీసుకోవడం మంచిదని అధికారులు వైద్యులు సూచించారు రాష్ట్రంలో ఎండలు దంచుకొడుతున్నాయి ఇవాళ రేపు ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలపై మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ అందజేస్తారు వంశీ చెప్పండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఎండలు దంచుకొడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఉదయం 8 గంటల నుంచి వానుడు తన ప్రతాపాన్ని చూపిస్తా ఉన్నాడు 12 గంటల సమయానికి వచ్చేసరికి కూడా ఇంట్లో నుంచి కాలు బయట పెట్టలేనటువంటి పరిస్థితి కూడా ఏర్పడినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము వానుడి బగబగలతో పాటుగా అటు వడగాలుల తీవ్రత అనేది కూడా నానాటికి పెరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము ప్రధానంగా ఉత్తర తెలంగాణలో మాత్రం గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము దాదాపుగా 40-45 డిగ్రీల మేర రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయంటే ఎండలు ఏ విధంగా ఏదైతే ఉన్నాయని కూడా మనం ప్రధానంగా అంచనా వేయాల్సినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము తదుపరి రానున్నటువంటి 2-3 రోజుల పాటు కూడా ఇదే రకమైనటువంటి ఎండల తీవ్రత కొనసాగే అవకాశం ఉంది ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో మాత్రం కొంత దాదాపుగా 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతాయని కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం ప్రధానంగా
వృద్ధులు చిన్న పిల్లలు బయటికి వెళ్ళకూడదని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలను కూడా జారీ చేయడం జరిగింది. ప్రధానంగా ఎందుకంటే వడగాలుల తీవ్రత కూడా అధికంగా ఉంటుంది కాబట్టి అంటే ఎండ తీవ్రతతో పాటుగా డిహైడ్రేషన్ ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా బయటికి వెళ్ళాల్సింది అత్యవసరం అయితేనే బయటికి వెళ్ళాలని కూడా అటు వైద్యులు కూడా సూచిస్తా ఉన్నారు. ఒకవేళ వెళ్ళాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకొని ఎండకు బయటికి వెళ్ళాలని కూడా వారు సూచించినటువంటి పరిస్థితి కూడా మనకు కనబడతా ఉంది. నిన్న పలు జిల్లాలు ఉత్తర తెలంగాణ జిల్లాలో పలు జిల్లాల దాదాపుగా 40 నుంచి 45 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. తదుపరి 2 నుంచి 3 రోజుల పాటు ఇదే రకమైనటువంటి వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. రైట్ వంశీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. మహారాష్ట్రలో పార్టీ విస్తరణే లక్ష్యంగా బీఆర్ఎస్ అడుగులు వేస్తుంది. ఇప్పటికే కీలక నేతలు పార్టీలో చేరుతుండగా నాందేడ్లో బీఆర్ఎస్ శిక్షణ తరగతులను నిర్వహించనుంది. ఈ నెల 19-20 తేదీల్లో నిర్వహించనున్న పార్టీ శిక్షణ తరగతులకు ప్రతి నియోజకవర్గం నుంచి 3 ఆహ్వానించడంతో పాటు మొత్తం 1000 మందికి శిక్షణ ఇవ్వనున్నారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పార్టీ నాయకులకు కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా హాజరై పార్టీ నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలోని దాదాపు అన్ని నియోజకవర్గాల నుంచి వివిధ పార్టీలు, సంస్థలకు చెందిన నాయకులతో పాటు పలువురు మేధావులు, కళాకారులు, వివిధ రంగాల నిపుణులు బీఆర్ఎస్ లో చేరడంతో జోష్ నెలకొంది. ఈ నేపథ్యంలో పార్టీలో చేరిన వారికి పార్టీ విధానాల పట్ల అవగాహన కల్పించేందుకు ఈ నెల 19-20 తేదీల్లో శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు మహారాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. నాందేడ్లో నిర్వహించనున్న ఈ తరగతులకు 1000 మంది కార్యకర్తలకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. ప్రతి నియోజకవర్గం నుంచి 3 కార్యకర్తలను ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. అందరికీ 2 రోజుల పాటు నాందేడ్లోనే వసతి, భోజన ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. రెండు రోజుల శిక్షణ సందర్భంగా మహారాష్ట్రలో పార్టీ అనుబంధ సంఘాలను కూడా నియమించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. పార్టీ కమిటీలను ఏర్పాటు చేసి జిల్లాల వారీగా బాధ్యులను నియమించనున్నారు. అనంతరం 4 రోజుల పాటు మహారాష్ట్రలోని ప్రతి గ్రామంలో పార్టీ ప్రచార కార్యక్రమాలను నిర్వహించనున్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ప్రధాన దృష్టి పెట్టనున్నారు. ఎక్కడికక్కడ రైతులతో ర్యాలీలు నిర్వహించడంతో పాటు రాష్ట్ర స్థాయిలో కూడా ర్యాలీ లేదా పెద్ద సభను నిర్వహించాలని పార్టీ యోచిస్తున్నట్లు సమాచారం. మహారాష్ట్రలో బీఆర్ఎస్ కు ఆదరణ రోజురోజుకు పెరుగుతోంది. సీఎం కేసీఆర్ దార్శనిక నాయకత్వం, రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులవుతున్న మహారాష్ట్రకు చెందిన పలు పార్టీల నాయకులు బీఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున చేరుతున్నారు. లాతూర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నుంచి కీలక నేతగా ఉన్న సచిన్ దేశ్ముఖ్ తో పాటు పలువురు నేతలు బీఆర్ఎస్ లో చేరారు. మహారాష్ట్ర మాజీ సీఎం విలాసరావు దేశ్ముఖ్ కుటుంబానికి చెందిన సచిన్ దేశ్ముఖ్ కు లాతూర్లో గట్టి పట్టుంది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో మహారాష్ట్రను అభివృద్ధి చేసుకోవాలన్న సంకల్పంతో బీఆర్ఎస్ లో చేరినట్లు నేతలు తెలిపారు. చేరికల సందర్భంగా ప్రభుత్వ విప్ బాల్క సుమన్, మహారాష్ట్ర బీఆర్ఎస్ నేత మాణిక్ కదమ్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు.
కర్ణాటక సీఎం అభ్యర్థి ఎవరన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి జోష్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సీఎం అభ్యర్థి ఎంపిక తలనొప్పిగా మారింది. సీఎం అభ్యర్థిత్వం కోసం మాజీ సీఎం సిద్ధరామయ్య, కేపీసీసీ ప్రెసిడెంట్ డీకే శివకుమార్లు పోటీ పడుతున్నారు. అయితే ముఖ్యమంత్రిని ఎంపిక చేసే బాధ్యతను పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అప్పగిస్తూ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలంతా ఏకవాక్య తీర్మానం చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ భారీ విజయం సాధించిన నూతన ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ఉత్కంఠ వీడలేదు. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ మధ్య సీఎం పీఠం కోసం తీవ్ర పోటీ నెలకొనడం వల్ల సీఎం అభ్యర్థిని అధిష్టానమే నిర్ణయించాలంటూ సీఎల్పీ సమావేశంలో ఏకవాక్య తీర్మానం చేశారు. కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశం ఆదివారం సాయంత్రం బెంగళూరులోని ఓ ప్రముఖ హోటల్లో జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని ఎంపిక చేసే బాధ్యతను పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు అప్పగిస్తూ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలంతా ఏకవాక్య తీర్మానం చేశారు. ఈ సమావేశానికి కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్తో పాటు మాజీ సీఎం సిద్ధరామయ్య, కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ హాజరయ్యారు. ఏఐసీసీ పరిశీలకులుగా సుశీల్ కుమార్ షిండే, జితేంద్ర సింగ్, దీపక్ బబారియా హాజరయ్యారు. ఈ సమావేశంలో సిద్ధరామయ్య డీకే శివకుమార్లతో కాంగ్రెస్ పరిశీలకులు ప్రత్యేకంగా భేటీ అయి చర్చించారు. నిర్ణయం ఎవరికి అనుకూలంగా వచ్చినా పార్టీలో చీలిక రాకుండా మరో వర్గం వారు సహకరించాలని వారికి నచ్చజెప్పినట్టు తెలుస్తోంది. కర్ణాటక కొత్త సీఎం, కేబినెట్ మంత్రులు గురువారం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తదితరులు హాజరు కానున్నారు. అలాగే భావ సారూప్యత కలిగిన పార్టీలకు సైతం కాంగ్రెస్ ఆహ్వానాలు సైతం పంపిస్తున్నట్టు తెలుస్తోంది. కర్ణాటక మంత్రివర్గం కూర్పునకు ఒకట్రెండు రోజుల్లో తుది రూపం వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. సీఎం పీఠం దక్కించుకునేందుకు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఎవరి ప్రయత్నాలు వారు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా హరిహరపుర మఠానికి చెందిన వక్కలిగ సాధువులు డీకేఎస్ ఇంటికి వచ్చి ఆయన్ను కలిశారు. మరోవైపు తుముకూరులోని సిద్ధేశ్వర మఠాన్ని డీకేఎస్ కుటుంబ సమేతంగా సందర్శించి ఆశీస్సులు తీసుకున్నారు. సీఎల్పీ భేటీకి ముందు మఠాన్ని సందర్శించడం ప్రాధాన్యం సంతరించుకుంది. సిద్ధరామయ్య ఖర్గే నివాసానికి వెళ్లి కలిశారు. అయితే ఇది రాజకీయ సమావేశం కాదని ఖర్గే తనయుడు ప్రియాంక ఖర్గే తెలిపారు. సీఎల్పీ సమావేశంలోనే సీఎం అభ్యర్థిని ఖరారు చేస్తారని తెలిపారు. అయితే అధిష్టానం సుదీర్ఘ అనుభవం కలిగిన సిద్ధరామయ్యకు మళ్లీ సీఎంగా ఛాన్స్ ఇస్తుందా, లేదంటే తన వ్యూహాలతో కాంగ్రెస్ను విజయ తీరాలకు చేర్చిన డీకే శివకుమార్కు అవకాశం ఇస్తుందా అనే అంశం ఆసక్తిగా మారింది. కర్ణాటకలో మతోన్మాద బీజేపీని ఓటర్లు చావుదెబ్బ కొట్టారు. సౌత్లో మతతత్వ రాజకీయాలు చేసేందుకు కర్ణాటకను ఎంట్రీ గేట్గా చేసుకోవాలన్న కమలనాథులకు కన్నడిగులు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి ఎంట్రీ లేదని మొహం మీద ఓట్లు గుద్ది మరీ చెప్పారు. భారతదేశం లౌకిక దేశమని, మతాల మత్తులో మూసుకుపోయిన లోటస్ నేతలకు ఇక్కడ చోటు లేదని తరిమికొట్టారు. కన్నడనాట ప్రజల్లో ఇన్ని రోజులు గూడు కట్టుకున్న అసంతృప్తి కట్టలు తెంచుకుంది. ఉత్తరాది బీజేపీని రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించి మళ్లీ ఉత్తరాదికి పంపించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వంటి తేనె పూసిన కత్తిలాంటి మాటలను ఆ రాష్ట్ర ప్రజలు విశ్వసించలేదు. ఉత్తరాది ఓట్ల పోలరైజేషన్ 80:20 వ్యూహాలు బెడిసికొట్టాయి. హిందూ ముస్లిం, మసీద్ మందిర్, శివం శవం, హిజాబ్, హలాల్ వంటి కుట్ర రాజకీయాలకు కర్ణాటక ప్రజలు తిప్పికొట్టారు. ఇటు బజరంగ్ దళ్ అంశాన్ని బీజేపీ ఎన్నికల ప్రచారాస్త్రంగా మార్చుకునే ప్రయత్నం చేసి బొక్కబోర్ల పడింది. బీజేపీ విధానాలపై మఠాలు మండిపడ్డాయి, కుల సంఘాలు చీకొట్టాయి. తమ ప్రాంతంలో మతోన్మాద రాజకీయాలకు స్థానం లేదని మరోసారి రుజువు చేశారు. పేటీఎం సీఎంకు గూబగుయ్యమనిపించేలా ఓటర్లు తీర్పునిచ్చారు. 40% కమిషన్ల పాలన తమ దగ్గర చెల్లదంటూ తీర్పునిచ్చారు. మరోవైపు కర్ణాటక సహా దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ సర్కార్ అవినీతి, అక్రమాలు, దురహంకారంపై
దేశ ప్రజలందరి పక్షాన కన్నడ ప్రజలు తమ ఆగ్రహాన్ని చాటుకున్నారంటున్నారు. ఒక అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు దేశ చరిత్రలో ఏ ప్రధాని చేయని విధంగా ప్రచారం చేసి ప్రధాని పదవి తలదించుకునేలా చేశారు మోదీ. ఒక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కంటే అధికార పార్టీ తరపున ప్రధానమంత్రి ఒకటి లేదా రెండు భారీ బహిరంగ సభల్లో పాల్గొంటారు. కానీ మోదీ మాత్రం దేశ సమస్యలను పట్టించుకోకుండా రాష్ట్రంలో గల్లీ గల్లీ ప్రచారం నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్కు ముందే అనేక ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల పేరిట కర్ణాటకలో కాలుకు బలపం కట్టుకుని తిరిగారు. ప్రధాని మోదీ దేశానికి ప్రధాన లేక కర్ణాటకకు ప్రధానమంత్రి అనిపించేంత స్థాయిలో ప్రచారం చేశారు. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 19 బహిరంగ సభల్లో పాల్గొన్నారు. 6 భారీ రోడ్ షోలు నిర్వహించారు. కానీ మోదీ ప్రయాస మొత్తం వృధా అయింది. ట్యాక్స్ పేయర్ల మనీని గత పాలకులు, పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితాల పేరుతో దుర్వినియోగం చేస్తున్నాయని పార్లమెంటు లోపల బయట ఉచితాలపై ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన మోదీ కర్ణాటకలో గెలిచేందుకు ఉచితాలపై హామీలు కుమ్మరించారు. ఊరూరా తిరిగి ప్రచారం చేసినా, రోడ్లపై జిమ్మిక్కులు చేసినా ప్రజలు బీజేపీని తిరస్కరించారు. వంగి వంగి దండాలు పెట్టినా చైతన్యవంతమైన కన్నడ జనం చీకొట్టారు. బీజేపీ అవినీతి పాలనను గమనించిన కన్నడ ఓటర్ల ముందు మోదీ దింపుడు కళ్ళం ఆశలు ఫలించలేదు. రోడ్డున పడి నెత్తి నోరు కొట్టుకున్న కమలనాథులకు మరోసారి ఛాన్స్ ఇచ్చేది లేదన్నారు. అభివృద్ధిపై ప్రధాని మాట్లాడకుండా బజరంగ దళ్, ది కేరళ స్టోరీ కేంద్రంగా ప్రచారం చేయడంతో మోదీని కర్ణాటక జనం తిరస్కరించారని చెప్పడానికి ఈ ఫలితాలే ఉదాహరణ. నిజానికి కర్ణాటకలో ఓడిపోయింది బీజేపీ మాత్రమే కాదు, ప్రధాని మోదీ కూడా. ప్రధాని హోదాను సైతం మరిచిపోయి ఒక రాష్ట్ర నాయకుడి స్థాయిలో ఆయన చేసిన ప్రచారానికి నిజానికి ఓట్లు కుప్పలు కుప్పలుగా రాలి ఉండాల్సిందే. కానీ అందుకు పూర్తి భిన్నంగా ఫలితాలు వచ్చాయి. గత ఎన్నికల కన్నా ఘోరంగా సీట్లు తగ్గాయి. ఆఖరుకు ప్రచారం నిర్వహించకూడని రోజుల్లో సైతం ఓటర్లకు విజ్ఞప్తి చేస్తూ బీజేపీని గెలిపించాలని పరోక్షంగా సందేశమిచ్చారు ప్రధాని మోదీ. బీజేపీ ఎన్నికల గుర్తులను ప్రదర్శిస్తూ చేసిన వీడియోపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ట్విట్టర్లో కర్ణాటక ప్రజలను ఉద్దేశించి బహిరంగ లేఖ కూడా రాశారు. విచిత్రమేంటంటే ఇవేవి కర్ణాటక ప్రజలు పట్టించుకోలేదు. కన్నడిగుల ముందు ప్రధాని పప్పులు ఉడకలేదు. ఇటు రానున్న ఎన్నికల్లో కూడా మోదీ గల్లీ ప్రచారం చేసినా ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదన్న చర్చ దేశవ్యాప్తంగా మొదలైంది. ఇన్ని రోజులు మోడీ బొమ్మతో ప్రచారంలోకి వెళ్లిన వారు ఇప్పుడు మోడీ ప్రచారం అంటేనే భయపడుతున్నారు. వచ్చే ఛత్తీస్గఢ్ సహా 2024 సార్వత్రిక ఎన్నికల్లో మోడీ చరిష్మా ఏమీ పనిచేయదంటున్నారు విశ్లేషకులు. అసలు దేశంలో మోడీ చరిష్మా లేదని, అది బీజేపీలో ఉన్న మోడీ బానిసల తప్పుడు ప్రచారమే అంటున్నారు. వ్యక్తి పూజ, చరిష్మాలు ప్రజాస్వామ్య వ్యవస్థలో పనిచేయవని, వ్యక్తి ఇమేజ్తో ప్రభుత్వాలు ఏర్పడవని కన్నడ ఎన్నికలు రుజువు చేశాయి. ఇదే ఫలితం తారుమారై ఉంటే ఖచ్చితంగా అది మోడీ ఖాతాలోనే పడేసుకునేవారనడంలో సందేహం లేదు. కానీ ఇప్పుడు మాత్రం స్థానిక అంశాల కారణంగానే బీజేపీ ఓడిపోయిందని ఆ పార్టీ నాయకులు చెప్పుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ గెలిస్తే అది తమ విశ్వగురువు మోడీ చరిష్మా అని బాహాటంగా ప్రకటించుకునే కమలనాథులు, ఎన్నికల్లో ఓడితే మాత్రం రాష్ట్ర నేతలపై నెట్టి మోడీపై స్వామి భక్తిని చాటుకుంటున్నారు. మొన్నటికి మొన్న జరిగిన గెలిచిన రాష్ట్రాల్లో ప్రజలు పార్టీ అభ్యర్థులను చూసి కాదు, కమలం గుర్తుకు ఓటేస్తే తమకు ఓటేసినట్లే అని మోడీ స్వయంగా చెప్పుకున్నారు. కానీ కర్ణాటకలో మాత్రం ఒకసారి బీజేపీ, మరొకసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తున్నాయని, ఇదే ట్రెండ్ ఇప్పుడు జరిగిందని కమలనాథులు కవరంగిచ్చుకుంటున్నారు. కర్ణాటకలో బీజేపీ ఓటమికి ఆయా పార్టీపై ఉన్న అవినీతి ఆరోపణ మరకలు మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ప్రధాని మోడీపై బీజేపీ పార్టీ అవినీతి క్రోనీ క్యాపిటలిజానికి నిదర్శనం. యూపీఏ హయాంలో భారీ అవినీతి, అక్రమాలు జరిగాయని బీజేపీ నేతలు ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే అవినీతి పరుల ఆట కట్టిస్తామని ప్రచారంలో వాగ్దానం చేశారు. విదేశాలకు తరలి వెళ్లిన బ్లాక్ మనీ తిరిగి ఇండియాకు తీసుకువస్తామని వాగ్దానం చేశారు. కానీ ఇప్పుడు నల్లధనం ఊసులేదు, ఎగ్గొట్టిన వారిని పట్టుకునే దమ్ములేదు అన్నట్లయింది బీజేపీ సర్కారు తీరు. అయితే బీజేపీ లక్ష్యం ప్రజల సంక్షేమం కాదని, గుజరాత్ వ్యాపారుల అభివృద్ధి అని తన నినాదాలతో స్పష్టం చేస్తున్నారు.
ఏ అంశంలో చూసినా గుజరాత్ పక్షపాతం అన్నట్లు మోడీ వ్యవహరిస్తున్నారు. సొంత రాష్ట్రానికి చెందిన వ్యాపారులకు పెద్దపీట వేస్తూ అందలం ఎక్కిస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే వారిని ఉగ్రవాదులు, టెర్రరిస్టులంటూ దేశ ద్రోహులుగా చిత్రీకరించేందుకు కాషాయ సోషల్ మీడియా ఉన్మాదులు సిద్ధంగా ఉంటారు. హిండెన్బర్గ్ విడుదల చేసిన అదానీ పాపాల చిట్టాతో మోదీ భాగోతం బయటపడింది. ప్రధాని మోడీ బీజేపీతో తమకు సంబంధం లేదని అదానీ ఎంత ప్రయత్నం చేసినా అంతర్జాతీయ మీడియా మాత్రం గుట్టురట్టు చేసింది. వరుస కథనాలు, విశ్లేషణలతో నడి రోడ్డును నిలబెట్టింది. అదానీ ఆర్థిక నేరాలపై అంతర్జాతీయ సంస్థలు చేస్తున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. ఇటు బీజేపీ ప్రభుత్వం, మోడీ నాయకత్వంలో దేశ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. గుజరాత్ మోడల్తో ఢిల్లీకి వచ్చిన మోడీ మొత్తం దేశ సంపదంతా గుజరాత్ కు తరలిస్తున్నారు. గుజరాత్ వ్యాపారులకు దేశంలోని కోట్లాది ప్రజల సంపదను కట్టబెడుతున్నారు. మొత్తం అభివృద్ధి గుజరాత్ లోనే కేంద్రీకృతం చేస్తున్నారు. దేశంలో అనేక ఆర్థిక రాజకీయ సంక్షోభాలు వచ్చినప్పుడు మోడీ వ్యూహాత్మకంగా జాతీయవాదం తెరపైకి తెచ్చి ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారు. మోడీ తన రాజకీయం కోసం జాతీయవాదంతో ప్రజల సమస్యలను పక్కదారి పట్టించారు. మోడీ విమర్శించిన ప్రతిపక్షాలను దేశ ద్రోహులని తమ బలగంతో ముద్ర వేయించారు. నిలదీసిన ప్రజా సంఘాలను, పౌర సమాజాన్ని ఉగ్రవాదులని బీజేపీ నేతలు ప్రచారం చేశారు. తమ హక్కుల కోసం పోరాటం చేసిన రైతులను ఖలిస్తాన్ టెర్రరిస్టులన్నారు. వారిని చంపేయాలని బీజేపీ మంత్రులు కాషాయ దళాన్ని పురిగొల్పారు. మోడీని విమర్శించడం అంటే దేశాన్ని విమర్శించడమే అంటూ ప్రచారం చేశారు. మోడీపై ఆరోపణలు దేశంపై ఆరోపణలుగా మార్చేశారు. కానీ జనం అన్నీ పసిగడుతున్నారు. బీజేపీ చేసిన డ్రామాలకు ఎక్కడ చెక్ పెట్టాలో అక్కడ పెట్టేస్తున్నారు. ఒకే ఒక పథకం లలిత ధనవందనం. మీ ఇన్స్టాల్మెంట్ ను బంగారంగాను డబ్బులుగాను ఆదా చేసుకోవచ్చు. గోల్డ్ రేట్ పెరిగినా మీకే లాభం, తగ్గినా మీకే లాభం. ఒక ఇన్స్టాల్మెంట్ లో 50% బోనస్ ఇస్తాం. జీ పైన ఫ్రీ గిఫ్ట్ ఇవ్వకుండా బంగారంగా ఇస్తాం. నగ తరుగులో మీరు 50% ఇస్తే చాలండి. ధనవందనం, డబ్బులు ఎవరికి ఊరికే రావు. న్యూస్. దేశంలో పరిస్థితి బీఆర్ఎస్ ముందు, బీఆర్ఎస్ తర్వాత అన్న విధంగా మారింది. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన అనంతరం దేశ రాజకీయ ముఖచిత్రమే మారిపోయింది. జాతీయ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ ఎంట్రీ ముందు చెల్లా చెదురుగా ఉన్న ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వస్తున్నాయి. జాతీయ సమస్యల కోసం బీజేపీపై పోరాటానికి ముందుకొస్తున్నాయి. మిత్ర వైరుధ్యాలు, సిద్ధాంత విభేదాలు పక్కన పెట్టి బీఆర్ఎస్తో కలిసి నడుస్తున్నాయి. ఉమ్మడి శత్రువును జాయింట్గా ఎదిరించేందుకు సిద్ధమవుతున్నాయి. 2014 తర్వాత భారతదేశంలో అధికార విపక్షాల మధ్య రాజకీయ శూన్యత కనిపిస్తోంది. 9 ఏళ్లుగా కేంద్రంలో బీజేపీని ఢీకొట్టడంలో కాంగ్రెస్ సహా అన్ని జాతీయ ప్రాంతీయ పార్టీలన్నీ విఫలమయ్యాయి. విపక్ష పార్టీల అనేకతే ఇన్ని రోజులు బీజేపీ బలపడడానికి అవకాశం వచ్చింది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తాను నిర్వహించాల్సిన పాత్ర నిర్వహించడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. హస్తంలో అంతర్గత కుమ్ములాటలు మోడీ, షాను బలవంతులుగా మార్చాయి. ఒక్క కాంగ్రెస్ బలహీనపడమే కాకుండా దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను బలహీనపరచడంలో బీజేపీ సక్సెస్ అయింది. కాంగ్రెస్ పార్టీ బలహీనతలతో మోదీ, షాద్వయం దేశంలో రాజ్యాంగ వ్యతిరేక పాలన చేస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు. ఇక దేశంలో తనకు తిరుగులేదన్న ఉద్దేశంతో బీజేపీ రాజకీయ వికృత క్రీడలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రతిపక్షాలపై విచారణ సంస్థలతో కక్షపూరిత దాడులు చేస్తున్నారు. అందితే జుట్టు, అందకపోతే కాళ్లు అన్న చందాన కేంద్రంలో బీజేపీ తీరు ఉంది. ఉంటే బీజేపీతో ఉండండి, లేకపోతే రాజకీయంగా చచ్చిపోండని ప్రతిపక్ష నేతలకు కమలనాథులు వార్నింగులు ఇస్తున్నారు. బీజేపీ బెదిరింపులకు దేశంలో పార్టీలు, చాలా మంది నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. సామధాన భేద దండోపాయాలతో విపక్ష నేతలు ఐక్యం కాకుండా కమలనాథులు కుట్రలు చేస్తున్నారు. సహజంగానే అణిచివేతలు, అప్రజాస్వామిక పాలనను తెలంగాణ నేల ఉపేక్షించదు. ధిక్కార స్వరం ఇక్కడి ప్రజల నరనరాల్లోని ఇమిడి ఉంటుంది. అలాంటిది దేశంలో బీజేపీ అరాచక పాలన, అణిచివేత ధోరణిపై తెలంగాణ సమాజం భగ్గుమంటుంది. బీజేపీని ఎదుర్కోవడంలో కాంగ్రెస్ సహా జాతీయ పార్టీలకు బలం సరిపోవడం లేదు. రాజకీయంగా బీజేపీలో బలమైన నేతగా ఎదిగిన మోడీని
ఢీకొట్టే సాహసం ప్రతిపక్షాలు చేయడం లేదు. దీంతో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారింది. ఉత్తరాది పార్టీల ఆధిపత్య ధోరణిని ధిక్కరిస్తోంది. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను విమర్శిస్తోంది. ప్రధాని మోదీ నియంతృత్వ పోకడలపై బీఆర్ఎస్ నిలదీస్తోంది. రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ ఈడీ, సిబిఐ, ఐటీ వంటి విచారణ సంస్థలతో విపక్షాలను ఇబ్బందులు పెట్టే అస్త్రాలుగా బీజేపీ మార్చుకుంటున్న తీరును బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు దేశ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగింది. దేశ రాజకీయాలను మలుపు తిప్పడం గులాబీ దండు కీలక పాత్ర పోషిస్తోంది. దేశ భవిష్యత్తును కాపాడే దమ్ము కేసీఆర్ కు మాత్రమే ఉందని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ తర్వాత బీజేపీ ఉనికి క్రమంగా మసకబారుతోంది. మోడీ, షా ప్రాబల్యం తగ్గుతోంది. కమలం పార్టీపై బీఆర్ఎస్ చేస్తున్న పోరాటం దేశ ప్రజలను ముగ్ధులను చేస్తోంది. ప్రజా సమస్యలు, రైతులు, మహిళల హక్కులు, విద్యార్థి, యువజన సమస్యలపై బీఆర్ఎస్ చేస్తున్న పోరాటానికి దేశవ్యాప్తంగా రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. ఇప్పుడు దేశంలో బీఆర్ఎస్ అంటే ఒక నమ్మకం, ఒక విశ్వాసం, ఒక శక్తి. బీజేపీపై బీఆర్ఎస్ చేస్తున్న పోరాటంలో ఇతర విపక్ష పార్టీలన్నీ కలిసి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. సీఎం కేసీఆర్ వ్యూహాలపై అధికార బీజేపీ సహా కాంగ్రెస్ పార్టీ ఆసక్తిగా గమనిస్తున్నాయి. దేశమంటే బీఆర్ఎస్, బీఆర్ఎస్ అంటే దేశమనే స్థితికి సీఎం కేసీఆర్ తీసుకెళ్తున్నారు. బీజేపీని ఓడించేందుకు ఇప్పటి వరకు అన్ని పార్టీలు, కూటములు విఫలం కావడంతో ఇప్పుడు అందరి చూపు బీఆర్ఎస్ వైపు ఉంది. జాతీయ ఎజెండాలో బీఆర్ఎస్ ఆదేశాల కోసం అన్ని విపక్షాలు ఉత్కంఠగా చూస్తున్నాయి. జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారింది. దేశంలో రైతు కేంద్రంగా అభివృద్ధి జరగాలని, అందుకోసం కేంద్రంలో బీజేపీని రాజకీయంగా బొంద పెట్టాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. బీజేపీ కాంగ్రెసేతర పార్టీలతోనే అది సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. లైక్ మైండ్ పార్టీలతో కలిసి బీజేపీపై రాజకీయ యుద్ధానికి దిగారు. దేశంలో ప్రతిపక్షాలు తమ పాత్రను మర్చిపోయి వ్యక్తిగత ఎజెండాలతో, ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నాయి. బీజేపీ అరాచకాలకు తలుగ్గాయి. అయితే బీఆర్ఎస్ మాత్రం వ్యక్తిగత ఎజెండాలను పక్కన పెట్టి దేశ ప్రజల బంగారు భవిష్యత్ కోసం కథనం తొక్కుతోంది. దేశం కోసం, రైతు కేంద్రంగా అభివృద్ధి కోసం బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తోంది. చాలా స్పష్టమైన ఎజెండాతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఢీకొడుతోంది. బీఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అన్ని విజయాలే నమోదు చేస్తోంది. నల్ల చట్టాలపై ఢిల్లీలో రైతుల పోరాటం నుంచి అదానీ మోసాలపై పార్లమెంటు లోపల, బయట పోరాటం చేసింది. జాతీయ అంశాలపై విపక్షాలను ఒకే గోటుకి తీసుకువచ్చి పార్లమెంటును స్తంభింపచేయడంలో బీఆర్ఎస్ ఎంపీలదే కీలక పాత్ర. 2014 తర్వాత కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ దేశాన్ని కార్పొరేట్ శక్తులకు అమ్మే ప్రయత్నం చేస్తున్నారు మోడీ, అమిత్ షా. మేము ఇద్దరం, మాకిద్దరు అన్నట్లు దేశ సంపదను అదానీ, అంబానీకి దోచిపెడుతున్నారు. క్రోనీ క్యాపిటలిజం పేరుతో మోడీ, అదానీ ఇద్దరు కలిసి దేశ సంపదంతా గుజరాత్ కు తరలిస్తున్నారు. నీకు ఇది, నాకదే అన్నట్లు ప్రజల సొమ్మును దోచుకుంటున్నారు. దేశంలో బొగ్గు గనులను ప్రైవేటు పరం చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తోంది. దేశంలో ఉన్న గనులను అదానీకి కట్టబెట్టే ప్రయత్నం మోడీ చేస్తున్నారు. దేశంలో ఉన్న విద్యుదుత్పత్తి సంస్థలు, కంపెనీలు అదానీ గ్రూప్ బొగ్గు గనుల నుంచి బొగ్గును కొనుగోలు చేయాలని రాష్ట్రాలపై ఒత్తిడి తీసుకువచ్చింది. దేశీయ గనుల నుంచి బొగ్గు తక్కువ ధరకు లభిస్తున్న ఆస్ట్రేలియాలోని అదానీ కంపెనీల నుంచి దాదాపు 35,000 టన్ను బొగ్గును దిగుమతి చేసుకోవాలని హుకుం జారీ చేసింది. ఇటు తెలంగాణలో సింగరేణిని నిర్వీర్యంచేసేందుకు ఎత్తులు వేస్తోంది కేంద్రం. సింగరేణికి గనులు కేటాయించకుండా దాన్ని నష్టాల్లోకి తీసుకొచ్చి ఆ తర్వాత అదానీకి అప్పగించాలని మోదీ యోచిస్తున్నారు. అయితే బీజేపీ కుట్ర రాజకీయాలను బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి బలంగా వ్యతిరేకిస్తోంది. దక్షిణాది రాష్ట్రాల ప్రజల సంపదను ఉత్తరాదికి తరలించాలన్న కమలనాథుల కుట్రలను సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు భగ్నం చేస్తున్నారు. సింగరేణి కార్మికులు చేస్తున్న పోరాటానికి బీఆర్ఎస్ మద్దతుగా నిలుస్తోంది. అటు ఏపీలోని విశాఖ స్టీల్ ప్లాంట్కు గనులను కేటాయించకుండా ప్లాన్ చేస్తోంది కేంద్రం. ప్రైవేటు సంస్థల గనుల నుంచి బొగ్గును కొనుగోలు చేయాలని స్టీల్ ప్లాంట్ యాజమాన్యంపై బీజేపీ ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తోంది. క్రమంగా స్టీల్ ప్లాంట్ను నష్టాల్లోకి తీసుకువచ్చి లక్షల కోట్ల విలువైన భూములు, ఆస్తులు ప్రైవేటు కంపెనీలకు అప్పగించే కుయుక్తులు కమలం పార్టీ చేస్తోంది. అయితే ఒకవైపు తెలంగాణలోని సింగరేణి సంస్థను కాపాడుకుంటూనే ఏపీలో విశాఖ స్టీల్ ప్లాంట్ను, కార్మికుల జీవితాలను కాపాడేందుకు బీఆర్ఎస్ పార్టీ ముందుకు వచ్చింది. ఏపీ ప్రజల హక్కైన
విశాఖ స్టీల్ ప్రైవేటు పరం కాకుండా పోరాటానికి దిగింది. ప్రజల సంక్షేమం, కార్మికుల హక్కులు, మహిళా రిజర్వేషన్లు, విద్యార్థి యువజనుల కోసం ఎక్కడి వరకైనా పోరాడతానన్న సీఎం కేసీఆర్ నిబద్ధత స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు ఇప్పుడు బీఆర్ఎస్ వంటి బలమైన పార్టీ, సీఎం కేసీఆర్ వంటి విజనున్న నేత దేశానికి చాలా అవసరమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ దుర్మార్గ బీజేపీ పాలన నుంచి తమను రక్షించే రక్షకుడి కోసం, కేసీఆర్ నాయకత్వం కోసం దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇక ఈ బులెటిన్ అప్డేట్స్, కీప్ వాచింగ్ టీ న్యూస్.